హలో గాయ్స్, వెల్కమ్ టు టానీ ఫుడ్ హోమ్. పాలుతో చేసిన ఈ రెసిపీ చాలా బాగుంది. ఐస్ క్రీమ్ మించిన టేస్ట్ ఉంది. దీనికి కావలసిన పదార్థాలు చాలా తక్కువ. ఫస్ట్ అయితే పాలును బాగా వేడి చేసి లెమన్ అందులో కలిపి పాలును విరగొట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ వీక్ అంతా మన టైనీ ఫుడ్ హోమ్లో మిల్క్ సంబంధించిన రెసిపీసే ఉంటాయి, సరేనా? చూస్తున్నారుగా, ఇలా అయిన తర్వాత బాగా వాటర్ లేకుండా బాగా వడకట్టుకోవాలి. ఇప్పుడు బాగా ఆరిన దాన్ని తీసుకొని కొంచెం సేపు ఆరనివ్వాలి. ఇలా రోకల్లో పంచదారని పొడిలాగా చేసుకోవాలి. ఇక్కడ గరుకుదనం లేకుండా ఇలా చేసిన దాన్ని మనం ముందుగా తీసుకున్న పాల పదార్థాల్లోని వేసుకోవాలి. చూస్తున్నారుగా, సరిపోయినంత వేస్తున్నాను. ఇలా వేసిన దాన్ని మన చేతితో అయితే చేతితోని, మీకు ఏమైనా తోచిన ఐటమ్స్ ఉంటే ఐటమ్స్ తోటి చేసుకోవచ్చు. నేనైతే ఇలా చిన్న గ్లాస్తో చేస్తున్నాను. ఇలా రబ్ చేయడం వల్ల వెన్నెలా కన్నా అంతగా మెత్తగా ఉంటుంది. నోటిలో వేయగానే ఈ రెసిపీ కరిగిపోతుంది. చాలా అద్భుతంగా వచ్చింది తెలుసా. ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా నాకు చేయడం అంటే చాలా ఇష్టం. చాలా బాగుంది. ఇప్పుడైతే ఈ మెత్తగా చేశాను చూసారుగా, ఇలా విన్నలా కరిగిపోద్ది. ముట్టుకోగానే మాయమయ్యేటట్టు ఉంది. బాగా చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఫైనల్గా అయితే మీ దగ్గర ఉన్న కొంచెం నెయ్యి కానీ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మొత్తానికైతే రెడీ అయిపోయింది చూసారుగా. ఇలా బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.